అందరికీ నమస్కారం. మా మంచి ఎంత మంచి వాడవురా అని టైటిల్ పెట్టినప్పుడు చాలామంది అడిగింది, కళ్యాణ్ రామ్ గారు చాలా మంచి ఆయన, సో ఇండస్ట్రీలో చాలా మంచివాడు కళ్యాణ్ రామ్ అంటారు, అందుకు పెట్టారా అన్నారు. నా కథలో క్యారెక్టరు ఎంత మంచివాడో కళ్యాణ్ రామ్ గారు కూడా అంతే మంచివాడు, అందుకని పెట్టాను అన్నారు. పెట్టిన తర్వాత చాలా మంచివాళ్ళు పరిచయం. సో ఫస్ట్ మా మంచి ప్రొడ్యూసర్ గారు ఉమేష్ గుప్తా గారు, ఉభాష్ గుప్తా గారు, కృష్ణప్రసాద్ గారు, వీళ్ళ ముగ్గురు ఎందుకు మంచి ప్రొడ్యూసర్స్ అంటే, ఏ డైరెక్టర్గానే అడిగిందంతా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మంచి ప్రొడ్యూసర్స్. సో నేను అడిగింది ఏది కాదనకుండా ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా ఇంకా బెటర్గా చేయి. సతీష్, ఈ సినిమా మీరు ఎలా అనుకుంటున్నారు, ఆడియన్స్కి దీన్ని ఎలా చూపించాలనుకుంటున్నారు, దానికి ఏం కావాల్సిన ప్రొడక్షన్ సైడ్ మేము ఉన్నామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండగా నిలబడి ఈరోజు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అనడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఒక 25 ఇయర్స్ మ్యూజికల్ ఇండస్ట్రీలో ఉన్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫస్ట్ సినిమా నేను డైరెక్టర్ అవ్వడం అనేది నా అదృష్టం. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు ఇంటికి రాగానే ఆ రోజు స్కూల్లో జరిగిన కబుర్లన్నీ చెప్పాలని, ఎక్కువసేపు చెప్పాలని వాళ్ళ అమ్మా నాన్న వెంట పడతాడు. సో వాళ్ళ అమ్మా నాన్న విసుక్కుంటారు కానీ వింటారు. సో నేను మీ అందరికీ కోరేది ఏంటంటే, ఫస్ట్ ప్రెస్ మీట్ కదా, మేము కానీ మామూలు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడడం కొంచెం భరించండి. సో ఇంకా కమింగ్ టు మా హీరో, అంటే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అనుకుని కళ్యాణ్ రామ్ గారికి చెప్పిన రోజు నుంచి అండి ఈ రోజు వరకు మా ట్రావెల్ ఏంటంటే, ఒక హీరో డైరెక్టర్ అని కాకుండా ప్రతి సీన్ ఎందుకు ఉంటే దీనివల్ల ఏంటి సార్, అంటే సెట్కి వచ్చిన తర్వాత కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు రేపు డెఫినెట్గా చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, కళ్యాణ్ రామ్ గారు ప్రీవియస్ సినిమాలకి రేపు ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆయనలో ఆయన పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆయన లుక్స్ అవ్వచ్చు. ఆల్రెడీ లుక్స్కి రిలీజ్ చేసిన తర్వాత చాలామంది చెప్తున్నారు చాలా బాగున్నారు హీరో లుక్స్ చాలా బాగున్నాయి. సో సినిమాలో కూడా అంత బాగుంటారు. థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి సినిమా చేసినందుకు. అట్లాగే మ్యారీన్, మ్యారీన్ కూడా ఇప్పటివరకు అమ్మాయి చేసిన సినిమాల్లో ఎక్కువ కొంచెం కమర్షియల్ గ్లామర్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో గ్లామర్తో పాటు ఫస్ట్ టైం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ జరుగుతుందండి, సో గోపిసుందర్ గారు కానీ ఎడిటింగ్లో కానీ అందరూ ఫస్ట్ టైము మెహరీన్ ఇంత పెర్ఫామ్ చేసే క్యారెక్టర్ ఇచ్చి ఇంత బాగా చేస్తుందండి. థ్యాంక్ యూ మెహరీన్. సో ఇంకా కమింగ్ టు స్క్రిప్ట్ అండి, ఇది యాక్చువల్గా గుజరాతీ మూవీ. కృష్ణప్రసాద్ గారు ఉమేష్ గారికి వాళ్ళు చెప్పి ఏదో గుజరాతీలో మూవీ రిలీజ్ అయింది, చాలా బాగుంది, పాయింట్గా బాగుంది, ఒకసారి చూడండి అంటే కృష్ణప్రసాద్ గారు సార్ ఇలా ఒకసారి చూద్దామా అని, అంటే చూద్దాం సార్ మంచి పాయింట్ ఎక్కడన్నా తప్పే ఉందని. సో పాయింట్ చూసాం. సాధారణంగా యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ తీస్తే కొని తీస్తే రీమేక్, కొనకుండా దుబ్బేస్తే ఫ్రీ మేక్. బట్ ఇది అరమేకనాలో పావుమేకనాలో నాకు తెలియదు, ఎందుకంటే జస్ట్ పాయింట్ వరకే తీసుకున్నామండి. అంటే వెరీ యూనిక్ పాయింట్, బట్ మన తెలుగు ఆడియన్స్కి చెప్పడానికి హీరో క్యారెక్టరు సాధారణంగా మన అందరికీ తెలుసు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పినోడు కార్ల్ మార్క్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాదు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని నమ్మిన క్యారెక్టర్ నా హీరో. ఎందుకంటే ఈరోజు మనం ఉన్న జనరేషన్లో ఎక్కడ ఉన్న బిజీ లైఫ్లో ఒకళ్ళకొకళ్ళు పక్క పక్కనే ఉంటున్నా ఏమీ షేర్ చేసుకోలేని పొజిషన్లో ఉన్నాం, ఎక్కడో స్వార్థం పెరిగింది. సో మేము ఫస్ట్ రిలీజ్ చేసిన బాలు గారి సాంగ్లోనే మేము ఆ లిరికల్గా రామ్ జోగే శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. అంటే ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఓ కొంచెం పాలు పంచుకుందాం, ఎందుకంటే మనిషి అన్న తర్వాత బాధ పడని మనిషి లేడు, ఈ రోజుల్లో బాధ లేని మనిషి. మనం ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు పక్కన కూర్చొని కాసేపు వాళ్ళతో పాటు నవ్వెళ్ళిపోతే నవ్వెళ్ళిపోయిన మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మనం బాధపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి పక్కన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుని ఏమైంది ఎలా ఉన్నావు ఏమైంది ఏం పర్లేదు మనకు బాగుంటుంది లైఫ్ బాగుంటుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని మాట్లాడి వెళ్ళిపోయినాడు మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటాడు. సో బాధను పంచుకోవడానికి ఒక మనిషి ఉండాలి, ఒక మనిషిగా పుట్టినందుకు మనం 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడానికి చేసిన కథే మా ఎంత మంచివాడోరా. సో సినిమా బాగా వచ్చిందండి. ఇంకా నా టెక్నీషియన్స్ కెమెరామెన్ రాజ్ తోట గారు, నాకు ఆర్ట్ వచ్చి రామాంజనేయులు గారు, మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా చేశారు. అంటే ప్రతి సినిమా చేస్తాం బట్ మనసుకి నచ్చి చేయడం చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. సో ఇక్కడ నాకు ఎంటైర్ టీమ్ అంతా, నా టెక్నీషియన్ టీం అంతా మనసుకు నచ్చి చేసిన సినిమా. ఇంకా ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలంటారు, జస్ట్ ప్రెస్ మీట్ అంటేనే మాకు స్టేజ్ సరిపోలా, అంటే అంతమంది ఉన్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సుహాసిని గారు, శరత్బాబు గారు, విజయ్ కుమార్ గారు ఇంకా. సో ఇంతమంది చేసిన ప్రతి వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారండి, మనస్ఫూర్తిగా చేస్తారు, ఒక మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీల్తో చేస్తారు.
సో డెఫినెట్గా మా ఎంత మంచివాడవురా, రేపు సంక్రాంతికి అందరికీ ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుంది, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ సైడ్ కానీ, మ్యూజిక్ సైడ్ కానీ, అలాగే గోపిసుందర్ గారు ఈ సినిమాకి ఎందుకో నేను ఫస్ట్ నుంచి ఏది కోరుకుంటే అది జరిగేది. రీ రికార్డింగ్కి అక్కడికి వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి అన్నారు ఫస్ట్లో. బాగా రీ రికార్డింగ్ కేరళ వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఇవన్నీ ఎలా చూసుకుంటాం సార్? నా అదృష్టం, థ్యాంక్ యూ గోపి గారు. ఆ టైంకి కరెక్ట్గా నా రీ రికార్డింగ్ టైంకి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొత్తం సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులందరూ ఓ శతమానం భవతిని అయితే ఎలా ఆదరించారు, అలాగే మేము ఎంత మంచి వాడాలని కూడా ఆదరిస్తారని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని, డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చునే ఒక మంచి సినిమా మీకు అందజేస్తున్నాను తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.